న్యూస్ నైన్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రవి. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనలకు ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. 2015-17 జారీ అయిన ఈ చలాన్లలో 34.03% పెండింగ్లోనే ఉన్నాయి. ఆ మూడేళ్ల కాలంలో మొత్తం 95.71 లక్షల చలాన్లు జారీ కాగా, వీటిలో 32.57 లక్షల చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించలేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనలపై సాంకేతిక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మరోపక్క 3 చలాన్లకు మించి పెండింగ్లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ చీఫ్ అనిల్ కుమార్ గారు హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఈ చలాన్ల వసూలకు చర్యలు తీసుకుంటామని, నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలో ఉండే పీడిఏ మిషన్లతో అనునిత్యం వాహనాలను ఆపి పెండింగ్ చలాన్లు ఉన్నాయా అనేది తనిఖీ చేస్తున్నారని, 3 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్లో ఉన్నవారు చిక్కితే వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకొని జరిమానా చెల్లించి వచ్చిన తర్వాత ఇస్తున్నామని, అలాగే 10 కంటే ఎక్కువ పెండింగ్లో ఉన్నవారిపై న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నామని, ఈ ఉల్లంఘనలకు న్యాయస్థానాలు భారీ జరిమానా విధిస్తున్నాయని తెలిపారు. మొన్నటి దాచపల్లి ఘటనను మర్చిపోకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మోదుకూరులో 7 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆడబిడ్డకు రక్షగా కదులుదామంటూ టీడీపీ ప్రభుత్వం చైతన్య ర్యాలీలు చేపట్టిన రోజే మరో కీచక పర్వం వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన 7 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్ మీరా అనే యువకుడు అత్యాచారం జరిపాడు. పాపకు బావవరస అయ్యే నిందితుడు ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి కంగారుతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితులను గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా వారం రోజుల కిందట ఇదే గుంటూరు జిల్లా దాచపల్లిలో 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకొని చనిపోయాడు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుందని, సాక్షాత్తు టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలే మహిళలపై దాడులు అత్యాచారాలకు పాల్పడుతున్న పోలీసులు మిన్నకుండిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రైలు ప్రయాణం అడుగడుగునా ప్రమాదకరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. నిన్న మొన్నటి వరకు రైలు బోగీల్లో బొద్దింకలు ఎలుకలు వంటి సాధారణ కీటకాలు చిరుజంతువులు ప్రత్యక్షం కావడం పట్ల ప్రయాణికులు అలవాటు పడ్డారు. తాజాగా రైలు ఎయిర్ కండిషన్ ద్వితీయ శ్రేణి బోగీలో నాగుపాము ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఈ సంఘటన పూర్వపరాల్ని రైల్వే శాఖ పర్యవేక్షిస్తుంది. 1-8-507 విశాఖపట్నం అమృత్సర్ ఎక్స్ప్రెస్ రైలు ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్ బోగీలో నాగుపాము గలాట సృష్టించింది. A1 బోగి 32వ నెంబర్ బెర్త్ కింద పాము తారసపడింది. ఈ బెర్త్లో భువనేశ్వర్ నుంచి అంబాలా వెళ్లేందుకు ఓ యువతి బయలుదేరింది. రైలు ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత తనపైకి ఏదో పాకుతున్నట్లు అనిపించి చూడబోతే సాక్షాత్తు నాగుపాము కావడంతో పిడికిట్లో ప్రాణాలు పెట్టుకొని తనకి అందుబాటులో ఉన్న కంబలిని నాగుపాముపై రువ్వి హఠాత్తుగా బెర్త్ నుంచి కిందకు దూకి మిగిలిన ప్రయాణం పూర్తి చేసింది. వేరే చోట తోటి ప్రయాణికులతో సర్దుకొని అంబాలా గమ్యం చేరింది. గమ్యం చేరిన భయంతో బిక్క చచ్చిన యువతి కిందకి దిగలేని పరిస్థితుల్లో డీలా పడినట్లు కుటుంబీకులు గుర్తించారు. ఆమెకు చేయితోనిచ్చి రైలు నుంచి దించాల్సి వచ్చిందని యువతి తండ్రి సోషల్ మీడియాలో ఆదివారం ప్రసారం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వనస్థలీపురానికి చెందిన జీ రేఖ లంగర్ హౌస్కు చెందిన ఉజ్వల్ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అనంతరం చందానగర్లోని అపర్ణ గార్డీనియా ఫ్లాట్ నెంబర్ A801లో నివసిస్తున్నారు. దంపతులు ఇద్దరూ గచ్చిబౌలిలోని IBM సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు కొడుకు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలీపురంలోని అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతేకాక భర్త ఎప్పుడు అనుమానిస్తుండడం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఒత్తిడికి గురి చేశాయి. ఫోన్లో మాట్లాడే విషయంలో భర్త ప్రవర్తన కారణంగా వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అధికమయ్యాయి.
కాగా శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గచ్చిబౌలిలోని ఓ పబ్బుకు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఆదివారం ఉదయం ఉజ్వల్ లేచి చూసేసరికి రేఖ ఫ్యాన్కు చీరతో వేలాడుతూ కనిపించింది. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రేఖ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డుపైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడడం వేరు, బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడడం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడడంతో ఆ వీడియో వైరల్గా మారింది. విక్టరీ వెంకటేష్ కూడా అదే విధంగా పిల్లలతో షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరదాగా కాసేపు పిల్లలతో ఆడిన వెంకటేష్ ఆటను చూసి ముచ్చటపడ్డారు అక్కడి వారు. వెంటనే వెంకీ ఆటను కెమెరాలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. నిరంతరం తాజా వార్తలకై చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.